ఓకే, విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. విజయ్ గారు, సంక్షేమ కార్యక్రమాలను అందుకుంటున్న వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్సు. పక్క రాష్ట్రంలో ఓటున్న వాళ్ళు, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో ఇక్కడ మాపై యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు, స్టార్ క్యాంపెయినర్స్ని పెట్టుకుంటున్నారు ప్రతిపక్షాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఏంటి దానిపైన మీ రియాక్షను? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంటే ఒక స్ట్రాటజీ ఉంది. ఏమంటారంటే ఆయన అదేదో అంటాం కదా, నందిని పంది 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 అన్న వాళ్ళు, అదే పంది నంది 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 అనే మాట అలాగా ప్రూవ్ చేసేస్తారు ఆయన. అలాగా ఈ ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో స్టార్ క్యాంపెయినర్స్ అని ఆయన అంటే, వాళ్ళని ఏం చేస్తారంటే, బాబు రే నాయన మీరు, అంటే ఆయన మెసేజ్ ఏంటంటే, బాబు మీరు ఇప్పటి వరకు తీసుకున్నారు కదా, మీరు వైఎస్ఆర్ సిపి కోసం మీరే స్టార్ క్యాంపెయినర్లు అని ఒక మాట అనేస్తే వాళ్ళు ఇంకా రోడ్లు ఎక్కి వైఎస్ఆర్ సిపికి ఓటేయండి 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 అని చెప్పి తిరుగుతారనేది ఆయన వ్యూహం. అంతమించి ఏం లేదు, ఇంట్లో కూర్చోకండి అంటే డైరెక్ట్ గా అనలేడు కదా ఆయన, మీరు ఇంట్లో కూర్చోకండి తీసుకున్నారు కదా ఇన్నాళ్ళు, మరి మీరు వెళ్ళి అందరికి వైఎస్ఆర్ సిపి ఓటేయండి అని చెప్పి చెప్పండి అన్న దానికి ఇలా చెప్పడం అనమాట. వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్, వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇంకా ఎవడు చేసింది పెట్టింది ఏమి ఉండదు, ఆల్రెడీ చేస్తున్నారని. దీన్ని ఇది ఒక స్ట్రాటజీ అండి. నేను అంటున్నాను ఏమంటే, సరే వాళ్ళే అనుకుంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందండి, ఎవరెవరి దగ్గరికి వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారో వాళ్ళందరి దగ్గరికి ఎమ్మెల్యేలు తిరిగారు కదా, అవును, వాళ్ళే కదా తిట్టారు, వాళ్ళే కదా ఉన్నారు, మళ్ళీ వెళ్ళమనండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ వెళ్ళమనండి, మళ్ళీ ఎమ్మెల్యేలని. మరి ఎమ్మెల్యేలందరినీ ఫస్ట్ ఏమన్నారు, ఆల్మోస్ట్ 80 మెంబర్స్ ని మార్చాలన్నారు, తర్వాత 60 ఎంతకు వచ్చారు, తర్వాత 50 వచ్చారు, తర్వాత 20 వచ్చారు, అలాగా తగ్గించుకుంటూ వచ్చారు వాళ్ళందరినీ. మరి 2.5 సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా, గత 2 సంవత్సరాల నుంచి ప్రతి సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళారు, వాళ్ళకే ఒక లిస్ట్ లాగా తీసుకొచ్చి ఇగో మీకు ఎంత వచ్చింది, మీ మదర్కి ఎంత వచ్చింది, మీకు ఇవ్వచ్చినాయి అవ్వచ్చినాయి అని రాసి ఇచ్చారు. మరి అంత ఇచ్చినప్పుడు వాళ్ళు అంటున్న పర్సంటేజ్ ఎవరైతే మరి సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళు ఒక్కరు ఓటేస్తే చాలు అని కూడా గతంలో చాలా సందర్భాల్లో ఆయన అన్నారు, ఆయన నాయకులు కూడా అన్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు ఎందుకు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్లు ఎందుకు, ఇళ్ళు తిరిగినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మీరు స్ట్రైట్ గా సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళే మీ ఓటర్లు అనుకున్నప్పుడు, వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు అనుకున్నప్పుడు, మరి ఇంకెందుకు ట్రాన్స్ఫర్లు, ఫస్ట్ టైం కదా పాయింట్, హిస్టరీ ఎందుకు సంక్షేమ, వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, అండ్ మోర్ ఇంకా బయట అంతా మాట్లాడటం ఎందుకు, డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడవచ్చు కదా, సంక్షేమ పథకాల దగ్గరికే కదా వెళ్ళారు, వాళ్ళ దగ్గరే ఇగో బాబు క్యాండిడేట్ ని నేను ఇగో పెడుతున్నాను, మీకు ఈ అనవసరం, ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనే వాళ్ళని మేము ఎప్పుడూ మర్చిపోయాము, ప్రజాప్రతినిధులు కాదు వీళ్ళు, నేను పెడుతున్నాను నా 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 ఏమంటామంటే నా నా దోతలు అంటాము, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళని ఇగో ఇక్కడ నేను అపాయింట్ చేస్తున్నాను, ఇది ఆల్మోస్ట్ అపాయింట్మెంటే కదా, ఇది ఇట్ ఈస్ నాట్ అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు కదా, వాస్తవానికి ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకోబడతారు, ఆ ప్రతినిధి ఆ ప్రజల కోసం పనిచేస్తారు. కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ గత 5 సంవత్సరాల్లో ఎవరు ప్రజల కోసం పనిచేశారు, ఎవరు ప్రజా ఆ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి ఆ ప్రజల కోసం ప్రతినిధిగా ఎవరున్నారు, ఎంతసేపు ఆ కలర్లు వాడుకోవడం, ఎంతసేపు వైఎస్ఆర్ సిపి పార్టీ భజన చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకోవడం, అసెంబ్లీకి వెళ్ళిన అదే భజన చేసుకోవడం, బయటకు వచ్చిన అదే భజన చేసుకోవడం, అన్ని అదే చేశారు, తప్పితే ప్రతినిధిగా ప్రజల ప్రతినిధిగా ఎక్కడ బిహేవ్ చేశారు అనేది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ వచ్చేసరికి ఎస్ ప్రతినిధి, మరి ప్రతినిధికి అర్థమే లేనప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎవరికైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో వాళ్ళే నా ఓటర్లు మా ఓటర్లు అంటున్నాడు, నేను ఎవరిని ఎక్కడ పెట్టినా వాళ్ళు గెలిచేస్తారు అంటున్నాడు, అందుకే కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అంటే ప్రజల్లో తిరగమని చెప్పింది ఆయనే, వీళ్ళు ఏదైతే షీట్లు ఉన్నాయో అవన్నీ పట్టుకొని అవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది, వాస్తవానికి పార్టీ పరంగా వెళ్తే అందరూ తంతారని చెప్పి
పార్టీ పరంగా కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా చేశారు. ఓకే, ప్రతి ఇంటికి వెళ్ళారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, ఇచ్చారు, స్లిప్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మళ్ళా ఎంతమందిని ఎందుకు చేంజ్ చేయాలి అనే దాని మీద ఆయనకి నాకు నాకు అర్థమైంది. మీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సంక్షేమ ఉండండి 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 ఇంకా ఉండండి. నేను అన్నాను ప్రతినిధులు అనే వాళ్ళు లేరు కదా, ప్రతినిధులు లేరు, ప్రజాస్వామ్యం లేదు. ఇంకేమైతే డైరెక్ట్ గా ఎవరికైతే మరి సంక్షేమ పథకాలు ఇచ్చారో వాళ్ళని టార్గెట్ చేసుకోమనండి. వాళ్ళ కోసం ఇంతందుకు ఇంకా సర్పంచ్లు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జడ్పీటీసీ అలాగే కదా 5 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈ రోజు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా వాలంటీర్లు అనే వాళ్ళని డైరెక్ట్ గా అపాయింట్ చేసి వాలంటీర్ల నుంచి పుష్ చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ఈ రోజు నిన్న ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయింది. ఫైనల్ ఓటర్ లిస్ట్ ను కూడా చెక్ చేసుకోవడానికి వాలంటీర్లు తెమ్మని చెప్తున్నారు వ్యక్తుల్ని. అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరినీ వాలంటీర్ తెచ్చి ఆ కార్యక్రమాన్ని మమ అనిపించమని చెప్తున్నారు. నేనంటుంది ఏంటంటే మీరు క్యాండిడేట్ ని పంపించుకోండి. ఎందుకు ఈ పక్క నుంచి ఈ పక్కకి రాయలసీమ నుంచి క్యాండిడేట్ ని ఆంధ్ర ఉత్తరాంధ్రలో పెట్టుకోమనండి, ఉత్తరాంధ్ర క్యాండిడేట్ని రాయలసీమలో పెట్టుకోమనండి, ఎక్కడెక్కడి నుంచి అన్నా పెట్టుకోండి. పక్క పక్క కాన్స్టిట్యున్సీలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, తీసుకొచ్చేసి లేదా అందులోనే వాలంటీర్లలో నుంచే, ఎందుకంటే ఖర్చు కూడా ఆయన పెట్టుకుంటాను అన్నాడు. ఏ ఖర్చు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాలంటీర్ల లాగా అందు కూడా అపాయింట్ చేసేసుకోమనండి. నాకు అర్థమైంది పాయింట్. విజయ్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న వాళ్ళు ఎందుకు స్టార్ క్యాంపెయినర్లు, మీ ఎమ్మెల్యేలు ఎందుకు స్టార్ క్యాంపెయిన్లు కాలేకపోతున్నారు అనేది పాయింట్ రైట్. అది కాదు, నేను అంటుంది ఆయన చెప్పే విధానంలో చాలా క్లారిటీగా రుద్దుతాడండి అందరి మీద, అందరి మీద రుద్దుతాడండి. నేను అంటుంది ఇక్కడ పాయింట్స్ ఏంటంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ISRCP పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, దానికి మీకు ఆల్రెడీ చెప్పాను. రెండు, సంక్షేమ పథకాలు ఎవరు డబ్బులు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు, అది ప్రభుత్వం, అది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు, ట్యాక్స్ రూపంగా వచ్చిన డబ్బు ఈయన ఇవ్వాలి. కానీ ఈయనేదో ఈయనిచ్చినట్టు ఈయన వ్యవహరిస్తున్నప్పుడు అది రాజ్యాంగబద్ధం కూడా కాదు. నేను అది అంటున్నా, ఇవన్నీ పక్కనెట్టి దీనన్నిటిని శుభ్రంగా ఈ నిజాలనేమో పూర్తిగా బరిలు చేసి ఈయన ఏమి చెప్తాడంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్లు. ఎవడు వస్తాడు చెప్పండి, స్టార్ క్యాంపెయినర్ ఎవడన్నా వస్తాడా? మీరేమో తెలుగుదేశం పార్టీలో నేను చాలా సార్లు చూశాను, వాళ్ళు ఎవరైనా సినిమా వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు ఉండేవాళ్ళు. మీరు సినిమా వాళ్ళని వస్తే మెట్టుతో కొడతారు, మామూలుగా కాదు. సినిమా వాళ్ళని అవమానించినట్టు ఎవరిని అవమానించలేదు. వాళ్ళకి లేరు కాబట్టి ఈ మాట మాట్లాడుతుంది. క్యాంపెయినర్స్ ఎవరు లేరు కాబట్టి ఆఖరికి జగనన్న వదిలిన బాణమే వెనక్కి తిరిగి గుచ్చుకుంటుంది కదా. మరి ఎవరున్నారు? రైట్ 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 ఒక నిమిషం. ఆఖరికి వాళ్ళే అందుకే ఏంటంటే వాళ్ళ మీద రుద్దుతున్నారు. మీరు ఆల్రెడీ ఎలాగుంటది అంటే హిప్నోటిజం అంటారు చూసారా. యస్, మేము సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ మా కోసం చెప్తారంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు. ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తారు వాళ్ళని. ఓకే, హిప్నోటైజ్ చేస్తారు.